యిర్మీయా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు నేను చదువుతానండి. యిర్మీయా గ్రంథము మొదటి అధ్యాయము 4వ నుండి 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదవండి అమ్మా. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపకమునపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడకమునపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనమునకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు శక్తి చాలదని నేననగా, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలను, నీకాజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, కనికరాన్ని బట్టి ప్రభా, ఇంతవరకు మీ కాపుదల సహాయమును మాకు ఉంచున్న తండ్రి, మీకే వేలాది వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. ఈ సమయమందు నాయన నిడమరు నిండ్రకొల్లు గ్రామంలో ప్రభా, మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ నాయన మందిరములు, చర్చ్ ఆఫ్ నేటివిటీ మందిరములు ప్రభా, నాయన మీరే ఈ యొక్క 2021 సంవత్సరంలో సభలు జరుగుటకు సహాయము చేసిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రారంభ దినమందు మొదటి నాయన ఆశీర్వాద నాయన వర్తమానములు మీరు నన్ను నిలువబెట్టుకుని ఉన్న తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు ప్రభా. మీ దీనదాసునైన నన్ను మీ సిలువచాటు మరుగుపరుచుకుని మీ పాత్రగా బూరగా వాడుకుని మహిమను పొందండి. నా నోటన కృత మాటను ఉంచి మాట్లాడువారు మీరు కాదు, నేను సెలవిచ్చున్న ప్రభా, మీరే మాట్లాడింపచేసి నడిపించండి ప్రభా. మా మధ్య మీరున్నారు, మా జనకులు దావదాసయ్య గారు ఉంచారు, పరలోక పరిశుద్ధులు ఉంచారు, నాయ గారిని ఉంచారు, వందనములు, స్తోత్రములు ప్రభా. నాయన ఈ సమయమందు మా యొక్క ఆత్మలు కావలసిన వర్తమానమును, మీరు అక్కడకు సిద్ధపడి వర్తమానమును మీరే అందించి, మీరే నడిపించి మహిమను పొందండి. సమస్తమును మీ పాదములు ఎదుపెట్టి సమర్పించుకోవచ్చు. యేసువారి పుణ్యనామన మీ కిలువినముగా బ్రతిమలాడు వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమే. వసించు మాతండి పరిశుద్ధ పారుపా పడుగా నీ పేరు పరిశుద్ధ పారుపా పడుగా నీ పేరు. అవకాశం ఇచ్చడం మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహిమ, మహిమ, మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. కుడి ఉన్న మన యేసుక్రీస్తు వారి శుభనామమున మనకు శుభములు కలుగును గాక. ఆమేన్. గతించిన 2 వారముల క్రితము కొరియా దేశంలో ఒక గొప్ప దైవజనులు భక్తులు ఆయన పాల్ యాంగ్చో గారు వారు ప్రభునందు నిద్రించారు. వారు గొప్ప వ్రాతలు వ్రాసారు, అనేకమైన వర్తమానాలు పుస్తకములు వ్రాసారు, అలాగనే అనేకమైన బోధలు చేశారు, గొప్ప అద్భుతమైన సేవను వారు జరిగించారు. మీరందరూ చూసే ఉండవచ్చు, ఆయన యొక్క భూస్థాపన కార్యక్రమం కూడా కొద్దిగా పెట్టారు, అలాగనే కొన్ని కొన్ని విషయాలు వ్రాసారు. అయితే ఆ అయ్యగారు చేసిన సేవలో ఒక్క మాట నేను చెప్తాను, అదేమిటంటే ఆయన ఆ అయ్యగారి యొక్క సంఘ సభ్యులు 8,30,000 చిల్లరట అండి. ఎంతమంది అమ్మా?
ఒక లక్ష కాదండి, రెండు లక్షలు కాదు, ఎన్ని లక్షలమ్మా? 830,000 చిల్లరి. అంతమంది సంఘ సభ్యులు ఉన్నారటండి. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం అమ్మా? చర్చ్ ఆఫ్ నేటివిటీ మందిరం నిండా ఉన్నాం. అవునా? అవునా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అయితే ఇప్పుడు మనం ఒక వాక్యం చదువుకున్నాం యిర్మీయా గ్రంథములో. ఒక వాక్యం చదువుకున్నాం, అదేమిటంటే యిర్మీయా గ్రంథములో ఒక ప్రవక్త కనబడుతున్నారు. ఆ ప్రవక్త పేరు యిర్మీయా. ఎవరు చెప్పండి అమ్మా? యిర్మీయా గ్రంథములో కనబడుతున్న ప్రవక్త పేరు యిర్మీయా. యిర్మీయా గారికి మనం గమనించినట్లయితే యిర్మీయా అనగానే యెహోవా స్థిరపరచును అనే అర్థం. ఏం చెప్పండి అమ్మా? యెహోవా స్థిరపరచును అనే అర్థం. యిర్మీయాను ఇంగ్లీష్లో జెర్మీయా అంటారు. ఏమంటారు చెప్పండి? జెర్మీయా అంటారు. అయితే యిర్మీయా ప్రవక్తకు వచ్చిన టైటిల్ ఏమిటంటే విలపించు ప్రవక్త. ఏ ప్రవక్త చెప్పండి? విలపించు ప్రవక్త. విలపించటం అంటే ఏంటి అమ్మా? ఏడవటం, నవ్వటం కాదండి. ఏం చెప్పండి అమ్మా? ఏడవటం. విలపించు ప్రవక్త. ఎంత అద్భుతమైన మాట వచ్చిందండి. యేసు ప్రభువారి శిష్యులకు ఒక టైటిల్ వచ్చింది, అదేమిటంటే వీరు భూమిని తలక్రిందులు చేయవారు. ఏం చెప్పండి? భూమిని తలక్రిందులు చేయవారు అని ఉన్నది. అలాగనే మోషేకు, అబ్రహాముకు, ఇలా రకరకాలైన వారికి పేర్లు, చక్కని దేవుని యొక్క పేర్లు వారి గుణలక్షణాలను బట్టి పెట్టబడి ఉన్నవి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యిర్మీయాకు గురించి మనం గమనించినట్లయితే విలపించు ప్రవక్త. ఎవరటండి విలపించు ప్రవక్త? యిర్మీయా గారు ఎన్ని గ్రంథాలు రాశారు బైబిల్లో అని అంటే, యిర్మీయా గారు యిర్మీయా గ్రంథమును, విలాప వాక్యములను రాశారు. ఏం రాశారు చెప్పండి? యిర్మీయా గ్రంథమును, విలాప వాక్యములను, రెండు గ్రంథములు రాశారు. యిర్మీయా యొక్క మరి తండ్రి గారి పేరును మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయం మొదటి వచనము, బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడైన హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు. ఎవరి కుమారుడటండి? హిల్కీయా కుమారుడు. తన తండ్రి పేరు, యిర్మీయా యొక్క తండ్రి పేరు ఏమిటంటే హిల్కీయా. ఆయన హిల్కీయా ఎవరు అంటే యాజకుడు. ఎవరు చెప్పండి అమ్మా? బెన్యామీను దేశము. హిల్కీయా గారి యొక్క దేశం ఏమిటంటే బెన్యామీను దేశము, అనాతోతు గ్రామము. వారి యొక్క పని ఏమిటి అంటే యాజకుడు. ఎవరు చెప్పండి అమ్మా? యాజకుడు. హిల్కీయా యాజకుడు. అయితే హిల్కీయా యొక్క కుమారుడు ఏమయ్యాడు అంటే ప్రవక్త అయ్యాడు. ఏమయ్యాడు చెప్పండి? ప్రవక్త అయ్యాడు. ప్రవక్త అయ్యాడు అంటే యాజకుడు కుమారుడు అహరోను యొక్క కుమారులు, అహరోను యొక్క కుమారులు కూడా యాజకులయ్యారు. కానీ ఇక్కడ హిల్కీయా యాజకుడైన హిల్కీయా యొక్క కుమారుడు మాత్రము ఏమయ్యారు చెప్పండి? ప్రవక్త అయ్యారు. అంతకన్నా ఎక్కువ, ఒక మాటలో చెప్పాలంటే ప్రవక్త అంటే దేవునికిని మనుషులకును మధ్యవర్తి. దేవునికిని మనుషులకును ప్రజలకును మధ్యవర్తిగా ఉన్నవారే ప్రవక్త. అలాగనే యాజకులు కూడా మధ్యవర్తులే, దేవునికిని ప్రజలకు మధ్యవర్తులే. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రవక్తగా దేవుడు యిర్మీయాను ఎన్నుకున్నారు. అక్కడ మనం కొరింథీయులకు రాసిన పత్రిక 1:27-29 మనం గమనించినట్లయితే, ఎన్నిక లేని వారిని, హీనులైన వారిని, దీనులైన వారిని, ఎన్నికలో లేని వారిని అందరినీ దేవుడు ఎన్నుకుంటారు అని వ్రాయబడి ఉంటుంది. అలాగనే ఇక్కడ కూడా యిర్మీయాను మనం గమనించినట్లయితే బాలుడుగా ఉన్నాడు. అక్కడ ఎలా ఉన్నాడు చెప్పండి? బాలుడుగా ఉన్నాడు. అందుకనే అక్కడ మనం గమనించినట్లయితే 6వ వచనములో, అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే అంటున్నారు. ఏమంటున్నారు చెప్పండి? నేను బాలుడనే. యిర్మీయా యొక్క యిర్మీయాకు దేవుని ప్రవచనం వచ్చేటప్పటికి, ప్రవచనం ప్రవచించడం ప్రారంభించేటప్పటికి యిర్మీయా ప్రవక్త ఏ వయసులో ఉన్నాడు
ఉన్నారు అంటే బాలుడిగా ఉన్నారు ఏ వయసులో ఉన్నారు చెప్పండి బాలుడిగా ఉన్నప్పుడే దేవుని గురించి ఆయన ప్రవచనాలు ప్రవచించడము ప్రారంభించారు ఇక్కడ మనం గమనించినట్లయితే యిర్మీయాను మనం గమనించినట్లయితే యిర్మీయానే కాదు యోసేపు అమ్మబడినవాడు అయినా యోసేపును దేవుడు ఎన్నుకున్నారు మోషే పారిపోయినవాడు అయినా దేవుడు మోషేని ఎన్నుకున్నారు దావీదు గొర్రెల కాపరి దావీదును దేవుడు ఎన్నుకున్నారు ఇలాగున శిష్యులైన వారు విద్యలేని పామరులు వారిని ఎన్నుకున్నారు ఒక్కొక్కరిని మనం చూసినట్లయితే ఎన్నికలో లేని వారిని వేశ్యైన రాహాబును దేవుడు ఎన్నుకున్నారు అన్యురాలైన రూతును దేవుడు ఎన్నుకున్నారు పశువుల కాపరియైన ఆమోసును దేవుడు ఎన్నుకున్నారు ఇలాగున అయితే ఎన్నుకోవడానికి గల కారణాలు ఏమిటి దేవుడు ఏ ప్రవక్తగా యిర్మీయాను ఎన్నుకోగలడానికి గల కారణములు ఏమిటి అంటే మూడు కారణాలు ఉన్నాయి ఒకవేళ ఆ మూడు కారణాలు అంటే మూడు లక్షణాలు ఉన్నాయి ఎవరిలో ఉన్నాయి చెప్పండి యిర్మీయాలో యిర్మీయాలో మూడు లక్షణాలు ఉన్నాయి ఆ మూడు లక్షణాలు ఒకవేళ మనలో ఉంటే మనలను కూడా దేవుడు ఏం చేస్తారు చెప్పండి అమ్మ ఎన్నుకుంటారు ఆ మూడు లక్షణాలు మనం చూద్దాం మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే యిర్మీయాలో ఉన్న మొట్టమొదటి లక్షణం యెషయాగ్రంథం 5:6-9 మనం చూసినట్లయితే యెషయా ఆ యొక్క వాగ్దానమును బట్టి యెషయా దేవునికి అందుబాటులో ఉన్నాడు ఎలా ఉన్నాడు చెప్పండి అందుబాటులో ఉన్నాడు అందుబాటులో మనం ఉండాలి ఎలా ఉండాలి చెప్పండి దేవునికి అందుబాటులో ఉండాలి అంటే దేవుడు అంటున్నాడు నేను యెషయా అంటున్నాడు అయ్యో ప్రభువా నేను అపవిత్రమైన పేదవులు గలవాడను అనగానే కారుతున్న ఆ యొక్క అగ్నిని తీసుకొచ్చి ఒక దూత తన పెదవులను కాల్చగా ఇదిగో నువ్వు పరిశుద్ధుడు అయ్యావు అనగానే యెషయా అంటున్నాడు నేనున్నాను నన్ను పంపు అంటున్నాడు ఏమన్నాడు చెప్పండి నేనున్నాను నన్ను పంపు అంటున్నాడు అనగా దేవునికి యెషయా ప్రవక్త అందుబాటులో ఉన్నారు ఎలా ఉన్నారు చెప్పండి అందుబాటులో ఉన్నారు అంటే దేవుడు మనలను ఎవరైనా మనం ఏదైనా పని చెప్పామనుకోండి వాళ్ళు చేసే వాళ్ళు అయితేనే మనం ఏం చేస్తాం చెప్పండి అమ్మ చెప్తాం వాళ్ళు చేయని వారు అనుకోండి అసలు పిలిస్తేనే పలకటమే కష్టము ఇక అలాంటప్పుడు పని ఏం చేస్తారు ఇక వారికి చెప్పలేం అయితే దేవుడు కూడా అందుబాటులో పిలిచేటప్పటికి పలికి చెప్పేటప్పటికి చేసేటటువంటి విషయము మనస్సు కలిగిన వారనే దేవుడు ఏం చేస్తారు చెప్పండి ఎన్నుకుంటూ ఉంటారు రెండవదిగా వినయము విధేయత కలిగి ఉండాలి ఏముండాలి చెప్పండి వినయము విధేయత తగ్గింపు కలిగి ఉండాలి ఈ యొక్క యిర్మీయా ప్రవక్తలో అవి చాలా ఎక్కువ ఉన్నాయి ఆ గుణాలు చాలా ఎక్కువ ఉన్నాయి వినయము విధేయత తగ్గింపు అన్న గుణములు యిర్మీయా ప్రవక్తలో చాలా ఉన్నాయి ఎందుకంటే ముందు చెప్తాను ఇక మూడవదిగా అతనిలో యిర్మీయా ప్రవక్తలో పరిశుద్ధత ఉన్నది ఏమున్నా చెప్పండి పరిశుద్ధత ఉన్నది మానవునిలో ప్రతి ఒక్క దేవుడు వాడుకోవాలి మనలను అనుకుంటే మొట్టమొదటిగా ఏముండాలి చెప్పండి అందుబాటులో ఉండాలి ఎవరికి దేవునికి రెండవది ఏముండాలి చెప్పండి మనము ఏ పని చెప్పినా చేయటానికి సిద్ధముగా ఉండాలి మనం దేవుని దేవాలయం శుభ్రం చేయటానికి రండి లేకపోతే దేవుని పని ఉన్నది రండి అంటే ఏ పనైనా చేయటానికి సిద్ధంగా ఉన్నవాడు మాత్రమే వస్తారు అవునా కదా అంతేగాని ఈ పని చేయలేము ఆ పని చేయలేము అనుకున్న వాళ్ళు ఎంత మాత్రము కూడా రారు చెయ్యలేము అనుకున్న వాళ్ళు రారు అంటే ఏ పని ఉంటే ఆ పని చేస్తాము అనుకున్న వాళ్ళకి ఏమున్నది వినయము విధేయత వడంబడిక ఉన్నది వారిలో ఇంకొకటి మూడవ మంచి ఇంకంతకన్నా గొప్ప గుణము ఏమిటంటే పరిశుద్ధత ఏముండాలి చెప్పండి పరిశుద్ధత పరిశుద్ధత లేనిదే దేవుని ఎవ్వరూ కూడా చూడలేరు దేవుని ఎవరు కూడా చూడలేరు యిర్మీయాలో మూడు లక్షణములు చాలా ఎక్కువ ఉన్నాయి అందుకనే దేవుడు యిర్మీయాను ఒక ప్రవక్తగా వాడుకున్నారు ఒక ప్రవక్తగా వాడుకున్నారు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యిర్మీయా ప్రవక్త ఏమి యిర్మీయాను దేవుడు ఎలా బలపరచారు అని మనం గమనించినట్లయితే ఇక్కడ 4వ వచనం నుంచి యెహోవా వాక్కు నాక ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని నీవు గర్భము నుండి బయట పడకముందే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నేను నియమించను ఎంత అద్భుతమైన మాట అండి యిర్మీయా గురించి దేవుడు ప్రవచించిన మాట ఏమంటున్నారు చెప్పండి నువ్వు గర్భములో పడకముందే ఆయనే కదండి మనల్ని కూడా తెలుసు ఆయనకి మనకు మనం కూడా తల్లి గర్భంలో వేయబడక ముందే అసలు తల్లి గర్భంలో వేసేవారు ఎవరు అంటే దేవుడే
తల్లి గర్భములో వేసేది ఎవరు చెప్పండి? దేవుడే. నువ్వు తల్లి గర్భములో వేయబడక ముందే నేను నిన్ను ఎరిగి తిని అంటున్నారు. అలాగనే మనం గమనించినట్లయితే నీవు రూపింపబడక ముందే నిన్ను ఎరిగి తిని నీ గర్భము నుండి బయట పడక ముందే నిన్ను నేను ప్రతిష్ఠించి తిని జనమునకు ప్రవక్తగా నియమించితిని. ఎంత అద్భుతమైన మాట అండి. చాలా సంతోషం కదా. అయితే ప్రభువా, అయితే సరే సరే, అయితే నేను నిన్ను నువ్వు నన్ను ప్రతిష్ఠించేశావు, ఒక ప్రవక్తగా తీర్చిదిద్దేశావు, ఇంకా సరే అయితే నాకు ఏం భయం లేదు అన్నారండి? అనలే. ఏమన్నారు చెప్పండి? అక్కడ విధేయత, వినయము, విధేయత కనబడుతుంది. ఎవరిలో అంటే యిర్మీయాలో. ఏమాత్రము కూడా మరి హెచ్చింపుతనము కనబడట్లేదు, తగ్గింపుతనము. అందులో మనం గమనించినట్లయితే 6వ వచనంలో అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడని మాట మాట్లాడటానికి నాకు శక్తి లేదే. ఏమంటున్నారు చెప్పండి? ఎంత తగ్గింపు. మనమే అనుకుంటాం ఎవరైనా మనల్ని ఏమైనా కొంచెం పొగిడారనుకోండి, ఇంకొంచెం పొగిడితే బాగుండు అనుకుంటాం, అవునా కదా? కొంచెం పొగిడితే ఏమంటాం చెప్పండి? ఇంకొంచెం పొగడాలి అనుకుంటాం. అసలు పొగడకపోతే పొగిడితే బాగుండు అనుకుంటాం, అవునా కదా? అందుకే మనం పిల్లల్ని ఏమంటాం చెప్పండి? పొగుడుతూ ఉంటాం, అవునా? మన పిల్లల్ని మనం పొగుడుతూ ఉంటాం. అలా పొగడటం వల్ల చాలా మంచిది. వాళ్ళు ఏమవుతారటండి? ప్రయోజకులు అవుతారు. పిల్లలు ఏమవుతారు? ప్రయోజకులు అవుతారు. వారు చిన్న పని చేసినా మనం పొగిడినప్పుడు వారు ప్రయోజకులు అవుతారు. అంతేగాని నువ్వు సరిగా చేయలేదు, వాళ్ళలాగా చేయలేదు, వీళ్ళలాగా చేయలేదు అంటే వాళ్ళు ఎంత మాత్రమూ కూడా పరిస్థితిలోనికి రారు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడితో అంటున్న మాట ఏమిటంటే, నేను బాలుడనే మాట్లాడటానికి నాకు ఏమి లేదు, శక్తి లేదే అంటున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 7వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చును, నీవు నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులు నీవు చెప్పవలను, వారికి భయపడకు. ఏమంటున్నారు చెప్పండి? వారికి భయపడకు. అలాగనే 8వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే యిర్మీయా గ్రంథము మరి మొదటి 8వ అధ్యాయంలో భయపడకు అంటున్నారు. అదే 17వ వచనంలో కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకు. 2 సార్లు చెప్పారు ఆ అధ్యాయంలో. ఏమన్నారు చెప్పండి? నీవేమాత్రము కూడా భయపడకు. ఇంతకీ ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? ఇంతకీ నేను ఎవరు చెప్తున్నాను? ఎవరు చెప్తున్నాను చెప్పండి? మీకే చెప్తున్నాను. మీరేం వినాలి? దేవుని వాక్యము వినాలి. అక్కడ దేవుడు యిర్మీయాతో అంటున్నాడు నువ్వు భయపడకు. మిమ్మల్ని కూడా దేవుడు ఏమంటున్నారు చెప్పండి? భయపడకు, ఏమాత్రం భయపడకు. అదే అధ్యాయంలో 2 సార్లు భయపడక అని చెప్పారు. అలాగనే అదే అధ్యాయంలో 8వ వచనంలోనే ఏమన్నారు చెప్పండి? నీకు తోడై ఉన్నాను. ఏమంటున్నారు చెప్పండి? నీకు తోడై ఉన్నాను. అదే అధ్యాయంలో 19వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, వారు నీకు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు అమ్మా. 2 సార్లు చెప్పారండి దేవుడు, భయపడకు యిర్మీయా, నువ్వేమాత్రము భయపడకు, బాలుడు అన్న భయపడకు, నీకు శక్తి చాలదని భయపడకు, నీకు నేను తోడుగా ఉంటాను. ఏమన్నారు చెప్పండి? నీకు తోడుగా ఉంటాను. ఎన్ని యుద్ధాలు రాని, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని శ్రమలు రాని, నేను నీకు ఏమన్నారు చెప్పండి? తోడుగా ఉన్నాను అన్నారు. ఉన్నారా లేదా యిర్మీయాకి? ఉన్నారా లేదో చూద్దాం. ఏమా యిర్మీయాకు తోడుగా ఉన్నారో లేదో చూద్దాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే, ఎందుకు అసలు ఎందుకు నువ్వు భయపడకని వాగ్దానం చేశారు, ఎందుకు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు? ప్రవచనము అంటే ఏం చెప్పండి అమ్మా? ప్రవచనం అంటే ఏంటి? జరగబోయే విషయాలను తెలియపరచడం. మనకు చాలా అవసరం కదా అది, అవునా కదా? మన అబ్బాయికి పెళ్లి చేయాలి, మా అమ్మాయికి పెళ్లి చేయాలి అంటే ఏం చేస్తారు? చాలా మంది ఎక్కడికో చోటుకి వెళ్ళిపోతారు, అవునా కదా? వెళ్ళిపోయి ఎవరేం చెప్పేస్తారో వినేద్దామని వెళ్ళిపోతారు. ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ఇప్పుడు ప్రవక్తలు లేరమ్మా. ఇప్పుడు అంత పరిశుద్ధతగా దేవుని వాక్కును బయలుపరిచేవారు ఇప్పుడైతే లేరు. కనుక వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, వారు దర్శనాలు చెప్తున్నారు, వీళ్ళు దర్శనాలు చెప్తున్నారంటే మీరు ఎక్కడికి వెళ్ళకండి. వాళ్ళందరూ ఎవరు చెప్పండమ్మా? అబద్ధ ప్రవక్తలు. యిర్మీయా కాలంలోనే దేవుడు యిర్మీయాను ఎన్నుకున్నారు. దేవుడు ఇన్ని యిర్మీయాను తల్లి గర్భంలో ఉండగానే ఎన్నుకున్నారు. అప్పటి కాలంలోనే యిర్మీయా పరిశుద్ధమైన ప్రవచనములు ప్రవచిస్తున్నారు. అప్పటి కాలంలోనే యిర్మీయాతో పాటు ఇంకా కొంతమంది ఎవరున్నారటండి? అబద్ధ ప్రవక్తలు ఉన్నారు.
ఎంతమంది ఉన్నారు చెప్పండి? చాలా మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారిని బట్టి యిర్మీయాకు చాలా మరి బాధ కలిగింది, వేదన కలిగింది, ఎన్నో శ్రమలు హింసలు అనుభవించారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రవచనము అనగా జరగబోయే విషయాన్ని బయలుపరిచేదే ప్రవచనము. అయితే ప్రవచనానికి ఎందుకు భయపడుతున్నారు? అది అబద్ధ ప్రవక్త కాదు కదా యిర్మీయా. యిర్మీయా ప్రవక్త మంచి ప్రవక్త కదా, యిర్మీయా పరిశుద్ధుడు కదా, దేవుడు చెప్పిన మాటే యిర్మీయా ప్రవచిస్తున్నాడు కదా, ఇంకెందుకు భయము అంటే దేవుడు యిర్మీయాని ఎలా వాడుకున్నారు చెప్పండి? జరగబోయే విషయాలను బయలుపరిచారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యిర్మీయా ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా ఆయనకి టైటిల్ ఏమన్నాను చెప్పండి? ఏమన్నాను టైటిల్? విలపించు ప్రవక్త. ఏం చెప్పండి అమ్మా? విలపించు ప్రవక్త. అయితే ఆయన ప్రవచించు ప్రవచనాలన్నీ మనం గమనించినట్లయితే యిర్మీయా గ్రంథము 25:11-13 వరకు చూద్దామండి. యిర్మీయా గ్రంథము 25:11-13 నీ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాస్యులుగా ఉండురు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ప్రవచనం, యిర్మీయా ప్రవచించిన ప్రవచనం ఏమిటంటే, ఒక గొప్ప ప్రవచనం ప్రవచించాడు. అదేమిటంటే, ఇదిగో ఈ దేశము ఏమైపోతుంది చెప్పండి? పాడైపోతుంది. యెహోవా వాక్కు ఇదే, 70 సంవత్సరములు గడిచిన వరకు, తర్వాత వారి దోష 70 సంవత్సరములు బబులోను రాజు కొనిపోబడతారు, మీరు చెరలోకి వెళ్ళిపోతారయ్యా అని చెప్పాడు. ఏమంటున్నాడు యిర్మీయా ప్రవక్త? అందరు హ్యాపీగా ఉన్నారండి, అందరూ కూడా ఇల్లు కట్టేసుకుంటున్నారు, మరి పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు, అన్ని విందులు వినోదాలు ఎంతో హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్కరు. అప్పుడు యిర్మీయా ప్రవక్త గారు వచ్చి చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో 70 సంవత్సరములు మీరు బబులోను రాజు మిమ్మల్ని కొనిపోయి చెరసాల్లో వేస్తాడు అంటున్నారు. ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్ముతారు? ఇప్పుడు బోధకులు యాజకులు చెప్పే వర్తమానం అదే కదా. మీరందరూ కూడా అనుకుంటున్నారు, పాపం చేయకండి, పాపం చేయకండి, పాపం చేయకండి అంటుంటే అందరూ కూడా పాపం చేసి ఏం జరిగింది, అందరూ బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నారు. రేపొద్దున ఏం జరుగుతుందో అని యాజకులు ఏం చేస్తారు చెప్పండి? పాపము చేయకండి అంటున్నారు, పాపము చేయకండి అంటున్నారు. ఈ యిర్మీయా ప్రవక్త కూడా అలాగనే చెప్తున్నాడు, మీ యొక్క ప్రవచనం, మీ యొక్క పాప కార్యాలను విడిచిపెట్టండి అని ప్రవచనాలు చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యిర్మీయా ప్రవచనాలకు 70 సంవత్సరములు ఎలా ఉంటారటండి, బబులోను సామ్రాజ్యం అంతా కూడా, బబులోను సామ్రాజ్యంలోనికి, చెరసాల్లోనికి, ఇశ్రాయేలు దేశం అంతా కొనపోబడుతుంది అని ప్రవచించాడు. ప్రవచించినప్పుడు ఆ ప్రవచనాలు, యిర్మీయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలు, ఈ యొక్క దానియేలు కూడా ప్రవచించారు. ఎవరు ప్రవచించారు చెప్పండి? దానియేలు కూడా ప్రవచించారు. అలాగనే మనం గమనించినట్లయితే ఇంకా యిర్మీయా గ్రంథం 38:38 మొదటి వచనం కూడా చూద్దండి. యిర్మీయా గ్రంథము 38:38 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణంలో నివసించుచున్న వారు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను, చత్తురు గాని కల్దీయుల యుద్ధకు వెళ్ళువారు బ్రతుకుదురు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు మీ ప్రాణమును దక్కించుకుని వారు బ్రతుకుదురు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరలా ప్రవచిస్తున్నాడు ఏమనంటే, మీరు చెరసాల్లో వేయబడతారు, బబులోను రాజ్యం వచ్చి మిమ్మల్ని కొనిపోబడుతుందని మరలా ప్రవచించారు. ప్రవచించినప్పుడు అందరూ కలిసి ఈ యొక్క యిర్మీయా ప్రవక్త మీద ఏం చేశారటండి, కుట్ర పన్నారు. అదేమిటంటే కుట్రలు మనం గమనించినట్లయితే 38:3-4 మత్తాను కుమారుడైన షెఫటియాయను, పషూరు కుమారుడైన గద్దలియాయను, షెలెమ్యా కుమారుడైన యూకాలును, మల్కియా కుమారుడైన పషూరును విరివి వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుష్యుడు ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు ఈ కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయటం వలన ఈ పట్టణములో నిలిచి ఉన్న యోధులు చేతులు ప్రజలందరూ చేతులను బలహీనము చేయుచున్నాడు, చిత్తగించము వానికి మరణశిక్ష విధించండి. ఏమంటున్నారు చెప్పండి? ప్రతి ఒక్కరు మీరు చెరలోకి వెళ్ళిపోతారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు ఇది ఏమంటున్నాడు చెప్పండి? ప్రవచించున్నాడు ఏమనంటే, మీరు చెరలోనికి వెళ్ళి
పక్కన ప్రవచించాడు. ప్రవచిస్తే ఎవరు ఒప్పుకుంటారు? అందరూ కూడా అంటున్న మాట ఏమిటంటే, రాస్తూ అంటున్నాడు మాట ఏమిటంటే, ఇతను చాలా బలహీన పడిపోయేటట్టుగా మాట్లాడుతున్నాడు, ప్రజలందరి చేతులు బలహీన పరుస్తున్నాడు, చిత్తగించుము, ఇతనికి మరణశిక్ష విధించు. ఏమి విధించమంటున్నారు చెప్పండి? మరణశిక్ష విధించు అంటున్నారు. అలాగనే మనం గమనించినట్లయితే 38:5-6 అతను తీసుకెళ్లి ఏం చేశారు చెప్పండి? గోతులో వేసేశారు. నీరు లేని బురదతో నిండిపోయిన గోతులో వేసేశారు. ఆ తర్వాత రాజు ఇంటివాడైన కూషుడైన ఎబెద్మెలకు అనే వ్యక్తి 9:10 ఏం చేశాడు చెప్పండి? బయటకు తీసి చెరసాల్లో ఆయనను వేశాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యిర్మీయా ప్రవక్తను మరి ఎన్నో కష్టములు పెట్టారు. ఏం చేశారు చెప్పండి? ఎన్నో కష్టాలు పెట్టారు. ఎందుకు అన్ని కష్టాలు పెట్టారు అంటే, ఈ యొక్క యిర్మీయా ప్రవక్త దేవుడు చెప్పిన మాట ప్రవచించాడు. ఏం చేశాడు చెప్పండి? దేవుడు చెప్పిందే ప్రవచించాడు. ఆ ప్రవచనాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు, కానీ రేపొద్దున మీకు ఇంత శిక్ష రాబోతుంది, మీరు పాపాలన్నీ కడుక్కోండి, మీరు పశ్చాత్తాపపడండి, మీరు దేవుని దగ్గర పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో మోకరించండి, కన్నీరు విడవండి అని చెప్తుంటే ఎవరికి ఇష్టం కావట్లే. అందరూ ఏమంటున్నారటండి? ఇతను బలహీనపరుచు ప్రవచనాలు ప్రవచిస్తున్నాడు, కనుక ఇతను మరణశిక్ష వేసేయండి అని చెప్పాడు. గోతులో పడేశారు, అక్కడి నుంచి చెరసాల్లోనికి తీసుకుని వెళ్ళారు. ఇంకొక చోట మనం గమనించినట్లయితే, మరి ఈ యొక్క యిర్మీయా ప్రవక్తను 37:15 అనానియా అనే ప్రవక్త వచ్చి యిర్మీయా ప్రవక్తను చంప మీద కొట్టాడటండి. ఏం చేశాడు చెప్పండి? చంప మీద కొట్టాడు. ఎవరు? ఆయన ఒక ప్రవక్తే, ఈయన ఒక ప్రవక్తే, కానీ ఆ ప్రవక్తలు అందరూ కూడా అబద్ధ ప్రవక్తలు. ఎవరు చెప్పండి అమ్మా? అబద్ధ ప్రవక్తలు. ఏం కాదు, మీరు మీ మట్టుకు మీరు జీవించండి అనేటటువంటి ప్రవక్తలు వారు. యిర్మీయా ప్రవక్త అయితే దేవుడు చెప్పిన మాటను ప్రవచిస్తున్న ప్రవక్త. అలాగనే అక్కడ ప్రవక్తలు, ఆ అబద్ధ ప్రవక్తలు అందరూ కూడా కలిసి యిర్మీయాను చంపాలని చూస్తారటండి. చంపాలని చూస్తే ఈ ఇశ్రాయేల రాజే ఎంతగానో ఈ యిర్మీయాను కాపాడాడు. ఎంతగానో కాపాడుతూ అతనికి భోజనము పెడుతూ చాలా భద్రముగా యిర్మీయాను చూస్తూ వచ్చాడు. అట్టి కృపను ఎవరు దయచేశారు చెప్పండి? దేవుడే ఆ యొక్క రాజుకు ఆ మనసును ఇచ్చి ఉన్నాడు. ఇంకనుక ఆ రాజు తర్వాత కాలంలో యిర్మీయా ప్రవక్త ప్రవచించినట్టుగా కలిగిన శిక్ష జరిగినప్పుడు ఆ యొక్క రాజుతో ఉన్నవారు ఇంకా కొంత మంది బాగుపడ్డారు, క్షేమముగా ఉన్నారు. చాలా మంది ఏమైపోయారు చెప్పండి? శిక్షకు గురి అయిపోయి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యిర్మీయా ప్రవక్త ఏమి ప్రవచనాలు ప్రవచించారు అని మనం గమనించినట్లయితే, ఒక 5 చూద్దాం. ఎన్ని చెప్పండి అమ్మా? 5. మొట్టమొదటిగా యిర్మీయా గ్రంథము 2:26 చూద్దాం అండి. యిర్మీయా గ్రంథము 2:26. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేల కుటుంబము వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని బ్రానుతోనూ, నీవే నన్ను పుట్టించితివని రాతితోనూ చెప్పుచు. వారును, వారి రాజులను, వారి అధిపతులను, వారి యాజకులను, వారి ప్రవక్తలను అవమానము నొందుదురు. ఏమంటున్నారు చెప్పండి అమ్మా? అమ్మా, ఇక్కడ చదవండి. అసలు అక్కడ వచ్చిన మరలా చదవండి, ఒకసారి చదవండి. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలీలు ఆ కుటుంబం వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని అమ్మా, బ్రానుతోను, నీవే నన్ను పుట్టించుదువని రాతితోను చెప్పుచు. వారును, వారు రాజులను, వారి అధిపతులను, వారు యాజకులను, వారు ప్రవక్తలను ఏమంటారటండి అమ్మా? ఏమంటారు? వాళ్ళు అంటున్న మాట ఏమిటంటే, మా తండ్రివని ఎవరిని అంటారు? బ్రానుతోను. అర్థమైందా? అర్థమైందా? ఇంకేంటమ్మా? నీవే నన్ను పుట్టించదువని రాతితోను. అర్థమైందా? రాతితోనూ ఏం చేస్తున్నారు? రాతితో చేసే విగ్రహాలను, బ్రానుతో చేసే విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు చెప్పండి? నీవే నన్ను పోషించావు, నీవే నన్ను పుట్టించావు నీ అని చెప్పి వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదండి, ఎంతమంది చెప్తున్నారు చెప్పండి అమ్మా? రాజులు చెప్తున్నారు, ప్రధానులు చెప్తున్నారు, ఇంకెవరు చెప్తున్నారటండి?
అమ్మా ఎవరు చెప్తున్నారు ప్రవక్తలు చెప్తున్నారు ఇంకెవరు చెప్తున్నారు చెప్పండి ప్రవక్తలు కూడా చెప్తున్నారు